इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना असेंबली में कल बीआरएस खातून रुकने असेंबली सबिता इंदा रेड्डी और सुनीता लक्ष्मा रेड्डी के खिलाफ चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से किए गए तौहीन आमेज रिमार्क्स पर बीआरएस वर्किंग सदर केटीआर की अपील पर आज तेलंगाना भर में एहतजाज दर्ज किया जा रहा है। वहीं जिला महबूब नगर मुस्तकर के तेलंगाना चौराहे पर बीआरएस कायदीन ने चीफ मिनिस्टर के रिमार्क्स पर एहतजाज दर्ज किया और इस मौके पर बीआरएस कायदीन ने चीफ मिनिस्टर के बयान की सख्त मजम्मत की और मुतालबा किया कि वो अपने बयान पर माफी मांगे। ఈరోజు మహబూబ్నగర్ తెలంగాణ చౌరాసాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కేటీఆర్ పిలుపు మేరకు శ్రీరోజు గారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ చౌరాసాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి నిరసన వ్యక్తం ఏంటంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి సబితా ఇంద్రెడ్డి గారిని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి వీరకుమారిగా మహిళలు చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి తెలంగాణ వ్యాప్త కూడా ఈ మహిళలు గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉండి చివరి చెల్లమని చెప్పేసి ఏ విధంగా ఉన్నారో మహిళలకు గౌరవం ఇచ్చిండో ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ తెలంగాణలో మహిళలకు అగౌరవంగా పరుస్తున్నాడు. కాబట్టి వెంబడే మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా బట్టి విక్రమార్గ కానీ మహిళలకు వెంబడే క్షమాపణ చెప్పాలని మేము మహిమనాథ్ నుండి డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. బీహార్లో జరుగుతున్నటువంటి తెలంగాణ కార్యక్రమం అసెంబ్లీలో మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి కానివ్వండి, సునీతా లక్ష్మారెడ్డి గారినివ్వండి కానివ్వండి, మళ్ళీ మా మహిళలు మళ్ళీ రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళలకు మంచి స్థానం ఉందని ప్రభుత్వము ఎంతో చెప్తుంటుంటుంది. మళ్ళీ ఇదేంటిది మళ్ళీ అసెంబ్లీలోనే ఒక మా మహిళకు ఒక మో మినిస్టర్ చేసింది, ఇంతకుముందు మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా చేసింది, మళ్ళీ అట్లా టామేనే ఈరోజు మహిళలు అసెంబ్లీలో ప్రవర్తించడం. ఆయన ఒక సీఎం ప్రతిపక్షాన ఉండే కూడా ఆయన ఎన్నోసార్లు కొట్లాడాడు. ఆయన కొట్లాడిన ఆయనే ఈరోజు రాజు వాళ్ళ పదవి వచ్చిందని మళ్ళీ చేవేళ చెల్లెమ్మని మళ్ళీ అసభ్యంగా మాట్లాడము మా తెలంగాణ మహిళలకే చాలా బాధాకరంగా ఉంది. మళ్ళీ చేవేళ చెల్లెమ్మకు కానివ్వండి, మా తెలంగాణ మహిళలకు కానివ్వండి, ఆమెను అవమానిస్తాం, మా తెలంగాణ మహిళలను అవమానించినట్టు భావిస్తున్నాము. కాబట్టి వెంటనే సీఎం గారు మళ్ళీ రేవంత్ రెడ్డి కానివ్వండి, మరి బట్టి విక్రమార్క కానివ్వండి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చెందినట్టు ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ చెప్పి మళ్ళీ మా మహిళలు తలుసుకుంటే సాధించందంటూ ఏమీ లేదు. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంటే మాటకము మా మహిళలు వృత్తిగత ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మహిళలము జమ అయ్యి మళ్ళీ ధర్నాలకు మనం కంపల్సరీ మేము కూర్చోవడం జరుగుతుంది.